వెల్కమ్ టు చిన్ని షూట్ స్పాట్. ఈరోజు ఒక రెస్టారెంట్తో మీ ముందుకు వచ్చాను. ఈ రెస్టారెంట్ తిరుపతిలో ఉంది. తిరుపతి నుంచి చంద్రగిరికి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ వస్తుంది, తాటి తోపు దగ్గర ఈ రెస్టారెంట్ వస్తుంది. దీని పేరు బ్లూ లైన్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఆల్రెడీ ఈ రెస్టారెంట్లో ఒక బ్లాగ్ చేశాను, ఫుడ్ రివ్యూ చేశాను. మళ్ళీ ఈరోజు ఈ రెస్టారెంట్ చేయవలసి వచ్చింది. యాక్చువల్గా ఈరోజు వేరే రెస్టారెంట్లో చేయాలని అనుకున్నాను. ఇది ఒక ఫ్యామిలీ రెస్టారెంట్, ఫుడ్ బ్లాగ్ వేరే రెస్టారెంట్ చేయాలని అనుకున్నాను, కానీ కుదరలేదు, వర్షం పడింది దానివల్ల. ఈరోజు మళ్ళీ ఈ రెస్టారెంట్కే రావాల్సి వచ్చింది. ఈ రెస్టారెంట్లో ఈరోజు ఫుడ్ తీసుకొని ఎలా ఉందో మీకు చెప్తాను. ఇది ఒక ఫ్యామిలీ రెస్టారెంట్, బాగుంటుంది. ఫ్యామిలీగా పోయి భోంచేసేదానికి ఎన్వైరన్మెంట్ బాగుంటుంది. ఫుడ్ ఆర్డర్ చేశాను, వెయిట్ చేస్తున్నాను. లోపల ఇంటీరియర్ చాలా బాగుంటుంది, ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు వీడియోలో. సైడ్ మాత్రం నాకు నచ్చలేదు, బ్లూ వేస్తున్నారు. పైన సీలింగ్ బాగుంది, లైటింగ్ తో బాగా అరేంజ్ చేశారు. అలాగే సీట్స్ బాగున్నాయి, సోఫా సెట్స్ వేస్తున్నారు, సైడ్ గ్లాస్ పెట్టున్నారు. కూర్చొని కొంచెంసేపు గడిపేదానికి చాలా బాగుంటుంది. ఫ్యామిలీగా ఇక్కడ కూర్చొని గడిపేదానికి బాగుంటుంది. బయట గార్డెన్ ఉంది, ఫుల్ ఏసీ, చాలా బాగుంటుంది. ఈరోజు ఆర్డర్ చేసిన ఐటమ్స్, వాటి ప్రైజెస్ చెప్పేస్తాను. ఫస్ట్ ఆర్డర్ చేసింది హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఇది 200 రూపీస్. బటర్ నాన్ 40 రూపీస్. తర్వాత హైదరాబాద్ చికెన్ కర్రీ 200 రూపీస్. ఫ్రూట్ సలాడ్ 150 రూపీస్. వాటర్ బాటిల్ 20 రూపీస్. జిఎస్టీ 32 రూపీస్. టోటల్ 642 రూపీస్ అయింది. ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్. బిర్యానీ వచ్చేసింది హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఇది 200 రూపీస్. చూపిస్తాను, టేస్ట్ చేస్తాను, ఎలా ఉందో మీకు చెప్తాను. బటర్ నాన్ 40 రూపీస్. హైదరాబాద్ చికెన్ కర్రీ, ఇది 200 రూపీస్. యాక్చువల్గా కరెంటు పోయింది ఈ టైంలో, అందుకని ఫ్లాష్ వేసి వీడియో తీశాను. దానివల్ల కొద్దిగా లైట్ వల్ల వేరియేషన్ కనిపిస్తుంది. యాక్చువల్గా అయితే ఇట్లా లేదు, ఇది కొద్దిగా ఎల్లో కలర్లో కనిపిస్తుంది. మామూలుగా అయితే బాగుంది చూసేదానికి. అలాగే ఇది బటర్ నాను, ఇది హైదరాబాద్ చికెన్ కర్రీ. ఇవి టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడు మీకు చెప్తాను. చూసేదానికైతే చాలా బాగున్నాయి. బిర్యానీ కానీ చికెన్ కానీ కరేపాకు వేసున్నారు, గమగమ వాసన వస్తుంది. బటర్ నాన్ కూడా చూసేదానికి బాగుంది. ఫస్ట్ హైదరాబాద్ దమ్ బిర్యానీ తింటున్నాను. ఇదైతే స్పైసెస్ కొద్దిగా తక్కువే చేసినారు, టేస్ట్ బాగుంది తినేదానికి. కారం తక్కువగానే ఉంది, లోపల పీసెస్ కూడా బాగా కుక్ అయ్యాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం ప్రాన్స్ బిర్యానీ తీసుకున్నాను, అది బాగాలేదు, ఆల్రెడీ రివ్యూ ఇచ్చాను. ఇది బాగుంది, అయితే నాకు క్వాంటిటీ తక్కువ అనిపించింది. వేరే రెస్టారెంట్స్తో కంపేర్ చేస్తే ఇది క్వాంటిటీ కొద్దిగా తక్కువగా ఉంది. మామూలుగా బిర్యానీ ఆర్డర్ చేస్తే ఇద్దరు తినొచ్చు, కానీ ఇది నేను మొత్తం తినేసాను, ఇంకా కూడా తినాలా అనిపించింది, అంత బాగుంది. అయితే ఇది ఎక్సలెంట్ అని చెప్పలేం, కానీ బాగుంది, టేస్టీగా ఉంది, తినొచ్చు. తర్వాత ఇది బటర్ నాన్. బటర్ నాన్ అయితే కొద్దిగా లావుగా ఉంది. మామూలు రెస్టారెంట్ వేరే రెస్టారెంట్స్లో సన్నగా క్రిస్పీగా చేస్తారు, ఇది కొద్దిగా లావుగా ఉంది, మెత్తగా కూడా ఉంది. బటర్ నాన్ అయితే కొద్దిగా లోపల ఉడకలేదు. అంతేకాకుండా అది దాంట్లో స్వీట్ వేసినట్టున్నారు, షుగరు. ఒట్టి నాన్ తింటే స్వీట్గా ఉంది, కొద్దిగా ఉడకాలి ఇంకా. పైగా కొద్దిగా లావుగా ఉంది, సన్నగా ఉంటాయి మామూలుగా, అట్లా కాకుండా లావుగా ఉంది, స్టిక్కీగా లేదు, పట్టుకుంటే వచ్చేస్తూ ఉంది. నాకు బటర్ నాన్ నచ్చలేదు, ఎందుకంటే ఇది బటర్ నాన్ ఇంకా ఇంప్రూవ్ కావాలా, అంత టేస్ట్ లేదు బటర్ నాన్. చికెన్ కర్రీ అయితే గ్రేవీ వరకు టేస్టీగా ఉంది, కానీ ముక్కలకి అంతగా మసాలా పట్టలేదు,
అంటే అప్పటికి వాళ్ళు చికెన్ చేసి దాంట్లో కలిపినట్టుగా ఉంది, అంతేగాని ముందే దానికి మసాలా పట్టించి చేయలేదు. ఫ్రూట్ సలాడ్ తీసుకున్నాను. ఫ్రూట్ సలాడ్ చూసేదానికి చాలా బాగుంది. ఫస్ట్ చూస్తాను నేను ఆశ్చర్యపోయాను. ఒక పెద్ద బౌల్లో తెచ్చిపెట్టాడు, దాంట్లో ఐస్ క్రీమ్ స్కూప్స్ వేసి తెచ్చిపెట్టాడు. ఫ్రూట్ సలాడ్ ఈ టైప్లో తినడం ఇదే ఫస్ట్ టైము. చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చినాడు, చాలా అందంగా ఉంది. దాన్ని చూస్తానే నాకు, మామూలుగా అయితే ఐస్ క్రీమ్స్ నేను తిన్ను అంతగా ఇష్టం లేదు, ఇది చూస్తానే తినేయాలా అన్నంత ఫీలింగ్ వచ్చింది. క్వాంటిటీ కూడా ఎక్కువ ఇచ్చాడు, 3 స్కూప్స్ ఇచ్చాడు. డిఫరెంట్ ఫ్లేవర్స్, ఒకటి చాక్లెట్ ఫ్లేవరు, ఒకటి వెనిల్లా, ఇంకొకటి బటర్ స్కాచ్ ఇచ్చాడు. చుట్టూ యాపిల్ స్లైసెస్తో డెకరేట్ చేసున్నాడు. ఇది యాక్చువల్గా ఇద్దరు తినచ్చు. కిందంతా ఫ్రూట్స్ ఉన్నాయి, నేను ఇంత లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. 150 రూపీస్ అంటే ఒక చిన్న కప్లో ఇస్తాడు అనుకున్నాను, కానీ చాలా పెద్ద ఓవెల్ బౌల్లో ఇచ్చినాడు. చాలా బాగుంది. ఏ రెస్టారెంట్స్లో నేను ఈ విధంగా ఫ్రూట్ సలాడ్ చూడలేదు. ఫస్ట్ చాక్లెట్ ఫ్లేవరు టేస్ట్ చేశాను. చాక్లెట్ ఫ్లేవర్ అంతగా నచ్చదు నాకు, కొద్దిగా స్మోకీ టేస్ట్ వచ్చింది. తర్వాత వెనిల్లా స్కూప్ టేస్ట్ చేశాను, బాగుంది, వెనిల్లా టేస్ట్ బాగుంది. తర్వాత బటర్ స్కాచ్ టేస్ట్ చేశాను, అది చాలా బాగుంది. వేరే రెస్టారెంట్స్లో ఎక్కడ అడిగినా కూడా ఫ్రూట్ సలాడ్ మెనూలో ఉంటుంది కానీ వాళ్ళు లేదని చెప్తారు, అయితే వీళ్ళు కష్టపడి ప్రిపేర్ చేసి ఇచ్చినారు, దానికి గ్రేట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది టేస్ట్. మొత్తానికి ఫ్రూట్ సలాడ్లో ఈ 3 స్కూప్స్ వేసి తెచ్చిచ్చినాడు. కింద ఫ్రూట్స్ ఉన్నాయి, అవి కలుపుకొని తినాలి. చాలా బాగునింది. ఐస్ క్రీమ్ లవర్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. వాటర్ బాటిల్ 20 రూపీస్, జిఎస్టీ 32 రూపీస్ తీసుకున్నాడు. మొత్తం టోటల్ 642 రూపీస్ అయింది. వీటిల్లో బటర్ నాన్ మాత్రం బాగాలేదు, అది తీసేస్తే హైదరాబాద్ చికెన్ కర్రీ యావరేజ్గా ఉంది. దమ్ బిర్యానీ మాత్రం చాలా బాగుంది. అలాగే ఫ్రూట్ సలాడ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వేరే రెస్టారెంట్స్లో ఎక్కడ దొరకదు మీకు ఇట్లా. కాబట్టి ఒక బటర్ నాన్ తీసేస్తే మీకు తన్ని చాలా బాగున్నాయి. మీరు ఫ్యామిలీగా కూర్చొని భోంచేసేదానికి ఇది బాగుంటుంది, కొంత టైం స్పెండ్ చేసేదానికి కూడా. ఇది తిరుపతిలో ఉంది ఈ రెస్టారెంట్. చంద్రగిరికి పోయేటప్పుడు రైట్ సైడ్ తాటితోపు దగ్గర వస్తుంది ఇది. ఎవరైనా ఇప్పుడే చూస్తుంటే నా వీడియో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్, రెస్టారెంట్స్ పైన ఫుడ్ రివ్యూస్ వస్తూ ఉంటాయి. అలాగే మంచి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను, మీకు ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవుతూ ఉండండి. తిరిగి ఇంకొక వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. వీడియో చూసిన వారికి ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.